వెన్నెల జెండా సమర్పణ. నేనెక్కిన రెక్కల గుర్రం. కలం విఎస్పి తెన్నేటి. గలం బల్యం వేణుమాధవ్. లక్ష్మణ రేఖ కాసింత తల తిరుగుతుంది, నీరసంగా ఉంటుంది. గుండె రిధం తప్పి కొట్టుకుంటుంది. నోరు చేదుగా ఉంటుంది. కళ్ళు మండుతాయి. గొంతు ఎండిపోతుంది. అరచేతుల్లో చెమట చిరాకు పుట్టిస్తుంది. మెడో నడుమో మడమో మోకాలో ఎక్కడో కలుక్కుమన్నట్లుంటుంది. నొప్పిగా ఉంటుంది. ఏదీ తినాలని అనిపించదు. కానీ ఆకలి దంచుతున్నట్లుంటుంటుంది. మెలకువ వచ్చినా మంచం దిగాలనిపించదు. కొంపలు అంటుకుపోతున్నా కదలాలనిపించదు. ఆరోగ్యం మహాభాగ్యం సరే, అనారోగ్యం ఒక మహాయోగం సుమా. అదంత అకస్మాత్తుగా సునామీలా రాదు. ముందు హెచ్చరిస్తుంది, బెదిరిస్తుంది. అప్పుడు అలా చేసి ఉండకుండా ఉండాల్సిందే. ఇది మానేస్తే బాగుంటుందే అనిపిస్తుంది. ఆరోగ్య సిద్ధాంతాల ఛానల్ ప్రబోధాలు మన కోసమే ప్రసారమవుతున్నట్లుంటాయి. అడగకపోయినా సలహాలు వెలువలవుతాయి. ఏది సృష్టించిందో ఏది అపశృతో పనిగట్టుకొని నీకు తెలియజేస్తున్నట్లుంటుంది. అనారోగ్యం ఒక సుభాషితం, నీతి సూక్తం. అంతరాత్మ నీకు నేర్పించడానికి ప్రయత్నిస్తున్నట్లున్న గుణపాఠం. దాని మాటను బేఖాతరు చేస్తున్నావు, తస్మాత్ జాగ్రత్త. రోగం విరాట స్వరూపం, ధరించకముందే మేలుకు. వ్యసనాలు మానుకో, అలవాట్లు మార్చుకో, కోలుకో. భోగంలా కనిపించే మహారోగం దశకంఠుడు అనారోగ్యం లక్ష్మణ రేఖ గీస్తోంది. గీత దాటకు ఆగిపోని ఆట. గాలి దూరే చోటు లేదని ఆగిపోయే ఆట కాదిది. నీరు పోసే నాదుడేడని వాడిపోయే తోట కాదిది. మూడువారే చెట్టుకైనా చిగురు తొడిగే శక్తి ఉందని, తోడులేని వాడికైనా ఒక నీడ తోడై నిలుస్తుందని, వీడువారిన భూమినైనా వాన చినుకు కురుస్తుందని, చిత్తశుద్ధి కోరికైతే దివ్యశక్తి వరుస్తుందని. చీమలైనా దూరలేని అడవులన్నీ దాటుకొని, కొండలైనా కోనలైనా రాళ్ళనైనా ముళ్ళనైనా, తొక్కుకుంటూ తట్టుకుంటూ భగ్గుమంటూ రాజుకుంటూ, దిక్కులన్నీ పిక్కటిల్లే మంత్రఘోష చేసుకుంటూ, అడుగు ముందుకు వేసుకుంటూ అగ్నిపదమున సాగిపోయే చైతన్య దీప్తికి మరో పేరు మనిషినండి మీ నేను తెలుసా. ఏది అయినా ఎన్నడైనా కాలచక్రం ఆగిపోదని, ఎల్లకాల మత్తులోనే జాతి మొత్తం ఉండిపోదని, దిక్కులేని దీనులంతా పెదవి కదపని వారలంతా ఒక్క ఉదుటన మేలుకొంటే ప్రభంజనంలో పైకి వస్తే పైకి లేస్తే కపట నాటక సూత్రధారుల ఆట త్వరలో ముగుస్తుందని, దొంగలేలే దుష్టపాలన అతి త్వరలో నశిస్తుందని, వేటగొడ్లను మేసి బలిసిన రాబందు రంకు సాగబోదని, మాయ మాటల గారడీలకు ప్రజలు ఇంక లొంగబోరని, నా గుండెలోన వెలుగుతున్న చేతరించే దీపకాంతికి ఆశ చెమురుగా పోసి నేను ఆశయానికి కదిలినాను. నా తపోనిష్టకు తల్లడిల్లి కడలిరాడా అరిష్టనేమి, కదిలిరాడా అరిష్టనేమి. కాలభైరవ కరాల నృత్యం సంభవామి యుగాంత సత్యం. గాలిదూరే చోటు లేదని ఆగిపోయే ఆట కాదిది. నీరు పోసే నాదుడేడని వాడిపోయే తోట కాదిది. కావచ్చు అన్నుల మిన్నల కన్నులు కలువరేకులే కావచ్చు. భారాలు అమృత భాండాలు, బరువులు అద్భుత కావ్యాలు, నడకలు నవరస నాట్యాలు, పలుకులు గాంధర్వ గీతాలు అయితే అవ్వచ్చు. అటు ఆరడుగులు ఇటు మూడడుగులు అత్యవసరమైనప్పుడు అంతా మిథ్యంటే వేదాంతమా, కాదు పొమ్మంటే సుఖాంతమా?